హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కెమెరాకి చిక్కినటువంటి షాకింగ్ మూమెంట్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో చూసినట్లయితే కొంచెం దూరంగా ఉన్నటువంటి ట్రక్పై పిడుగు పడడాన్ని మనం గమనించవచ్చు. ఆ పిడుగు దాటికి అక్కడే ఉన్నటువంటి గొర్రెలు కూడా మరణించాయి. దీన్ని బట్టే పిడుగు ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే అడవిలో నడుస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఎలుగుబంట్లు ఎదురవడంతో వాటి నుంచి తప్పించుకోవడానికి అతడు ఒక చెట్టెక్కాడు. కానీ అప్పటికే అతడిని గమనించిన ఆ ఎలుగుబంట్లు అతడి కోసం చెట్టెక్కడం ప్రారంభించాయి. ఇక అప్పుడే అతడు అతడి దగ్గర ఉన్నటువంటి పెప్పర్ స్ప్రేని ఉపయోగించాడు. దానితో అవి అక్కడి నుండి వెళ్లిపోయాయి. ఈ వీడియోలో చూసినట్లయితే వేగంగా వీచేటువంటి గాలికి ఒక బ్రిడ్జ్ ఎలా ఊగుతుందో చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఆరేసిన బట్టలపైన ఉన్నటువంటి పాముని చూడవచ్చు. ఇక ఆ బట్టల దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తినే ఈ పాము కాటేయడానికి కూడా ప్రయత్నించింది. ఇక అప్పుడే పాముని గమనించిన ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్లిపోయాడు. దానిని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఇక అక్కడి నుండి వెంటనే పాము కూడా బయటికి వెళ్లిపోయింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక సఫారీ పార్క్ లో పార్క్ చేసినటువంటి వెహికల్లోని వస్తువులని కొన్ని కోతులు ఎలా చిందరవందరగా చేశాయో ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే రన్నింగ్ పోటీని వీడియో తీసేటువంటి వ్యక్తి వారి కంటే ముందుగా ఎలా పరిగెత్తుతున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక బాక్సర్ బాక్సింగ్ చేసేటప్పుడు ఎంత వేగంగా తన చేతులను తిప్పుతున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. కొందరు దీనిని చూసి ఎడిటింగ్ అని అనుకుంటారు. అందుకే అతడు తన ముందు టీవీ కూడా ఆన్ చేసి ఉంచాడు. నిజంగా ఇతడి టాలెంట్ ని మెచ్చుకోవాల్సిందే. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి యొక్క వాష్రూమ్ లో ఎన్ని బల్లులు ఉన్నాయో చూడవచ్చు. ఇక వీటిని చూసి అతడు భయపడటమే కాకుండా ఆశ్చర్యపోయాడు కూడా. ఇక న్యూజిలాండ్ కి చెందినటువంటి ఒక ఎయిర్ ఫీల్డ్ లో అనుకోకుండా రెండు ప్లేన్స్ ఒకేసారి ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించడంతో రెండు కూడా చాలా దగ్గరికి వచ్చేసాయి. కానీ ఇంతలోనే ఒక ప్లేన్ యొక్క పైలట్ తెలివిగా ఆలోచించి ప్లేన్ ని పైకి తీసుకువెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఆ వీడియోనే ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి అతి ప్రత్యేకంగా తన చేతితోనే ఒక అతిపెద్ద చేపని ఎలా పట్టుకున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. కానీ కొద్దిసేపటికే ఆ చేప ఎలాగోలా అతన్ని వదిలించుకొని మళ్ళీ నీటిలోకి వెళ్లిపోయింది. ఆ వీడియోనే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే విమానం ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తికి సంబంధించిన బ్యాగ్ లో ఉన్నటువంటి పవర్ బ్యాంక్ ఓవర్ హీట్ కారణంగా పేలిపోయింది. దాంతో ఆ బ్యాగ్ లో మంటలంటుకున్నాయి. ఇక దీనిని గమనించిన ఫ్లైట్ సిబ్బంది వెంటనే ప్రయాణికులందరినీ వెనుకకు పంపించి ఆ మంటలని ఆర్పేశారు. ఆ వీడియోనే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి తన ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న చెరువులో చేపలు పట్టడానికి వెళ్లినప్పుడు అతడు ఒక చేపను పట్టగానే దానికోసమే వచ్చినటువంటి ఒక ముసలి ఆ చేపని ఎలా తిన్నదో ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే స్కై డైవింగ్ చేసేటువంటి సమయంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని తాకగా అతడు స్పృహ తప్పిపోయాడు. ఇక అతడినే గమనించినటువంటి మరొక వ్యక్తి అతడు కింద పడిపోతున్న సమయంలోనే అతడి పారాచూట్ ఓపెన్ చేసి కాపాడాడు. ఆ వీడియోనే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే కొంతమంది ఒక పాత పరుపును కోసి చూడగా దానిలో పాములు ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఈ వీడియోని చూసిన కొందరు కావాలనే కొందరు ఇలా సెటప్ చేసి ఉంటారని కూడా తెలిపారు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే జనాల మధ్యకి వచ్చినటువంటి ఒక చిరుతపులుని పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ సమయంలోనే అది పోలీసులపైకి దాడి చేయడానికి కూడా ప్రయత్నించింది. కానీ చివరికి ఎలాగోలా దాన్ని పట్టుకున్నారు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే పార్క్ లో ఉన్నటువంటి ఏనుగుని పరీక్షించడానికి హెలికాప్టర్ లో డాక్టర్ రాగా ఏనుగు ఆ హెలికాప్టర్ పై దాడి చేయడానికి ఎలా ప్రయత్నించిందో ఇక్కడ మనం చూడవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.